Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena lo cherina YCP neta MLA Rapakapai poti. 2019 ennikallo Janasena gelichina ekaika sthanam Rajolu. అక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్ కొద్ది కాలానికే వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవకుండా చూశానని పదే పదే చెబుతున్న పవన్ తమ అభ్యర్థుల ఖరారు అదే రాజోల నుంచి మొదలుపెట్టారు. ఇదే సమయంలో జనసేనలో చేరికకు పవన్ డోర్స్ ఓపెన్ చేశారు. వైసీపీకి చెందిన నేతలు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. పొత్తుల వ్యవహారంపై క్లారిటీ రాకపోయినా రెండు పార్టీలు ద్వితీయ శ్రేణి నాయకత్వం పొత్తు ఖాయమనే భావనతో ఉంది. రాజోలలో రాపాక వైసీపీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. 2014-2019 ఎన్నికల్లో రాజేశ్వరరావు వైసీపీ నుంచి రాజోలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుడుగా పనిచేశారు. కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసి పవన్తో భేటీ అయ్యారు. అదే రోజు అధికారికంగా జనసేన కండువా కప్పుకున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన గూరాన అయ్యూలు పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన కొమ్మూరి కొండలరావు జనసేనలో చేరారు. అదేవిధంగా ఇప్పటి వరకు పార్టీలో చేరికలపై నిర్ణయం పెండింగ్లో ఉంచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక పార్టీలో చేరికలను ఆమోదించాలని నిర్ణయించారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం పైన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రాజోలు వైసీపీ నేత రాజేశ్వరరావు జనసేనలో చేరటంతో వచ్చే ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య ఉంటుందనే చర్చ మొదలైంది. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే రాపాక రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారిగా అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలోనూ రాపాక కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఆయన ఇప్పుడు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నుంచి తాజాగా పార్టీలో చేరిన రాజేశ్వరరావుకు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారుతోంది. తమ పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన రాపాకను వచ్చే ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకోవడం జనసేన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ వరప్రసాద్ జనసేన నుంచి రాజోల టికెట్ ఆశిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చక్కబడి అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం అవసరం. అది పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుందని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. అటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ మరోవైపు గతంలో రెండు పార్టీల్లో పోటీ చేసి ఓడి వైసీపీ నుంచి చేరిన రాజారావు ఇద్దరు జనసేన నుంచి రాపాక సీటు ఆశిస్తున్నారు. రాజేశ్వరరావు నియోజకవర్గంలో రాజకీయం, గ్రామగ్రామాన పరిచయాలు, ఎలక్షన్ నిర్వహణ అనుభవం ఉన్నాయి. రాపాక వరప్రసాద్ బలాలు, బలహీనతలపైన పూర్తి అవగాహన ఉంది. అయితే పవన్ సీటు గురించి ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అదేవిధంగా అటు ఐఏఎస్ వరప్రసాద్ సీటు తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. దీంతో రాజోలులో జనసేన అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఎవరికి సీటు ఇస్తారనేది పవన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పొత్తులపైన స్పష్టత వచ్చిన తర్వాతనే అభ్యర్థుల విషయంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.